విశాఖమణ్యంలో గిరిశిఖర గ్రామాలకు నేటికి రోడ్డు సౌకర్యాలు లేక ఆదివాసీ గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వాలు పాలకులు మారినా కొన్ని గిరిజన గ్రామాల బ్రతుకు చిత్రం మాత్రం మారడం లేదు. విశాఖమణ్యం అంతా ఇదే పరిస్థితి నెలకొంది. ఆదివాసీ గిరిజనుల కోసం ప్రత్యేక వ్యవస్థలు, చట్టాలు, ఉద్యోగులు, అధికారులు, నాయకులు ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలు నోచుకోలేని పరిస్థితి ఏర్పడింది. నా పేరు సోమల్ సన్ని. సోమల్ సన్ని కానీ మరి తెలుగుదం గారు కదా సోమల్ సన్ని కానీ మరి మా పినకోట పంచేది సింధిరిపాడు గ్రామం మా అయ్యర్ కూడా మరి మా పోటు గారు చిన్నప్పి ఇదిలో రోడ్డు చిన్నారు అదిలో రోడ్డు చిన్నారు ఇతల అతల షూటింగ్ అయ్యర్ కూడా వంగిస్తావేరే నిజంగానే వినరు ఇందాని వాజినరు బోలెడ్ ప్రెసిడెంట్గా కల్పిస్తాపి సింతపాక ప్రెసిడెంట్గా పినకోట ప్రెసిడెంట్గా విజ్జరింగ్ ఎంపీటీసింగ్ కానీ నంబరింగ్ కానీ గెలిపిస్తాపి కానీ అయ్యం కూడా ఇంతవరకు మాకు నిశో నిస్సో కాగితంకు మా పల్ల గ్రూ మా మా నాటినిక పెద్ద పెద్ద వల్ల మరి చదువు కొట్టి వారి అసలు మాకు సంతకంకిజీ సీని కాగితంకు కుసావర్ తిన్నారు సిలింగ డామ్ కట్టువాడు సర్ప్ చిమ్మినారు అర్థం కావడం నాటినికేరలో బాగుపడి చిమ్మినారు కానీ మరి మా అనంతగిరి మనలంది వినకొట పంచాయతీ మరి ఇందాని వెనక పెట్టారు ఇంకా సిల్లేను ఇవ్వలే సొడ గొప్పం ఎక్కితే వెళ్ళిన సొడ గొప్పం డిగ్దే వెళ్ళను ఇక గర్భిణి పోతే కన్నన్నారు ఇంక అబ్బబ్బబ్బబ్బ అని చెప్పినాయి అబ్బాయి అబ్బాయిని డెలివరీ అంటున్నారు ఇంకా అబ్బాయి అబ్బాయి నొప్పి మజిమ్ని కుస్పిస్తారు అని చెప్పిన మా పిండే కష్టం అడబాబద్దాయి కూడా గొప్ప అడబాబా చెప్పిన దానికి గౌరవం మంగంటుకోలు చెప్పినాను ఈ డెలివరీ కాస్త తరమైనది కానీ మా పెంగాల సాడిని అక్కడ విన్నారు ఆ పరిస్థితిలో ఉన్నాయి ఏం కూడా వరకు ముంగాల బాజి విరిండి రోడ్డు వెళ్ళిపోయి నటించి అంబో ప్రెసిడెంట్ అవ్వేది అంబో నంబర్ అమ్మేది అంబో వైస్ ప్రెసిడెంట్ కూడా మా ఈ రోడ్డు దిగుపాయి మనిషి తోరవేడేమినా పట్టింపుకి వేడేమినా మాటే ఇంచుమించు ఒక 40 కిలోమీటర్లు అక్కడ కారు తట్టి మన కీది పండిదాన్ని మన ఇంట్రోడు భోజనం ఉంది కూడా ఈ కూడ పెరగని చూడటంగా ఎసడ గొప్పు ఎసడ పనుకు అబ్బే గుద్దిదే అన్నయ్యారా నలాగా చెప్పినాను ఈ అప్పటికి దక్కుతానే గుద్దితారా ఎసెండ్రమని రోడ్డు వాజినని మా అప్పు బేసిమండ్రి ఎసెండ్ రోడ్డు వాజిన చిల్లి ఎసెండ్ రోడ్డు వాదించిల్లి ఇంకా మరి నెక్స్ట్ దిగి మరేం వాదినండి మేము రోడ్డు కార్పిసిన వర చెత్తామండ్రు కానీ వాడు కార్పిసి వేయి మా అప్పు ఇంకా కార్పిసిన మా ఓటు కడుపుతూ మాండ మామూలు కానీ మా రోడ్డు మటుది మా రోడ్డునే ఖచ్చితంగా మాకు కావాలి ఖచ్చితంగా మా రోడ్డునే కావాలి వాడు ప్రభుత్వం ముసుకు ఇన్నికి పిండ్రే వాడు నాయకుడు అప్పింగ్ అయ్యం అప్పింగ్ మా రోడ్డునే కావాలి ఇబ్బడి కాసి మా రోడ్డునే కావాలి కానీ మా వండ్రి నీకు ఓటు కరిపింప సరేనే మాకు వాడిని ఓటు గెలిపించినప్పుడు కానీ మాకు రోడ్డు కావాలి ఖచ్చితంగా మా రోడ్డునే కావాలి గొప్ప ఇబ్బంది అంబడి డిగ్గా కూడా మాకు గొప్ప ఇబ్బంది మా అంబడి సొండ్రని కూడా సదుపాయం చేయలేదు అంబడి సొరింబ ఒక్క ఒడ్డునే అంబడి సొరింబ సర్రీ కూడా బాగా చేయలేదు మా రోడ్డు మణికెరంగా మాకు ఎంత బాగా మహిళ అంబో అంబప్ప కదా ఎన్నిక వాజిన్నదన్న లెక్క కూడా మాకు తెలివండి ఏమన్నారు ఈ పుల్లుల గారు మాకు రోడ్డు మహిళ మాకు అంత శుభ్రం ప్రతి నాటు రోడ్డు చూరదు మా నాటు దాని రోడ్డు వేదన లెక్క మాకు ఈ రా తప్ప మాకు కా తప్ప మాకు రోడ్డునే కావాలి రెండు కొంపబ్బా మన రోడ్డునే రెండు కొంపెంబా మన రోడ్డునే సిత్తాది సిత్తాది కానీ మన ప్రెసిడెంట్ మన వైస్ ప్రెసిడెంట్ నంబరింగ్ మన ఎన్నిదని వెనకాసం చిన్నారు అర్థం నా పేరు పాడి లక్ష్మణరావు పలానా చిందులపాడు గ్రామం అనంతగిరి మండలం పినకోట పంచాయతీకి సంబంధించిన ఊర చిందులపాడు ఈ గ్రామానికి కొన్ని సంవత్సరాల క్రితం నుండి అనేక ఫ్యామిలీలు బ్రతుకుతున్నాయి ఈ ఊరు ఒకటే కాదు పెద్ద ముందెళ్తే పెద్దబురుగా తర్వాత తట్టబూడి తర్వాత ఇంకా కొట్టెంగూడి అనే గ్రామాలు బ్రతుకుతున్నాం ఈ గ్రామాన్ని ఈ పంచాయతీలకు సంబంధించింది ఈ పంచాయతీలోని ఈ గ్రామాలకు మాత్రమే రోడ్డు సౌకర్యం లేదు అనేక సార్లు రోగులు గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నప్పుడు కొన్ని 5 కిలోమీటర్ల నుంచి 10 కిలోమీటర్ దాకా మోసుకుని వెళ్ళాల్సి వస్తుంది కొన్ని కొన్ని సమయాల మధ్య మధ్యలో గర్భిణీ స్త్రీల నొప్పుల వలన చనిపోయే స్థితిలో కూడా వెళ్ళిపోయినాయి ఇదిగో అందుకే అది ఆలోచించుకున్నామన్నా కొన్ని ఒక 2-3 కిలోమీటర్ల దాకా మేము సొంతంగా రోడ్ తవ్వడానికి ప్రయత్నించాను అన్నమాట దాంతోపాటు చాలాసార్లు ఎన్ఆర్జీఎస్ ద్వారా పనులు కావాలని గవర్నమెంట్ విఆర్పీలు కానీ చుట్టూ కాళ్ళు పట్టి తిరిగాము వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయదు నెక్స్ట్ వచ్చిన పని ప్రతి వచ్చే సర్పంచ్ని కూడా వెళ్ళి అడుగుతున్నాము మాకు రోడ్డు కావాలి రోడ్డు కావాలని ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని అంటున్నారు కానీ మాకు ఇంతవరకు రోడ్డు శాంక్షన్ అది చేయలేదు కనుక మా ఇబ్బందులు గుర్తించుకొని మాకు రోడ్డు వచ్చేలాగా సహకరిస్తారని వేడుకుంటున్నాము ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని దయచేసి మనం చేసిన మాకు రోడ్డు రావడానికి కృషి చేస్తున్నాం పేరు సోమేల్ సన్నసరావు చింతలపాడు గ్రామం పినకొడ పంచాయతీ అనంతగిరి మండలం నుంచి వరకు చెప్పిన ఈ రోడ్డు గురించి మాకు అయ్యం సహకరిస్తే చెల్లి అయ్యం కూడా మా ప్రభుత్వం ఇదిలో అదిలో మా సర్పంచ్ కానీ ఎంపీటీసింగ్ కానీ జడ్పీటీసింగ్ కానీ మండల
ఇది కంపల్సరీగా ఈ నెల 2 3 నెల ఈ సంవత్సరం లోపు ఈ రోడ్ గురించి ఆదేయం వలంచి మా ఎంతో పతనం నుంచి కాబ కిజిమ్నాపు అదే మా ప్రభుత్వం గాని పక్క నాయకులు గాని విరల్ల మంగల్ల కలిజి ఈ రోడ్ గురించి సహకరిస్తంగా ధన్యవాదం తెలుపుజిమ్నా